వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రిపుల్ ఆర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్ని కాదు రోజు రోజుకు సినిమా కలెక్షన్స్ పెరిగిపోతూనే ఉన్నాయి ఇక బాలీవుడ్కి చెందిన బోల్డ్ అంతమంది క్రిటిక్స్ మన రామ్ చరణ్కి అలాగే ఎన్టీఆర్కి బోల్డ్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు కాంప్లిమెంట్స్ ఇవ్వటమే కాదు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు బాలీవుడ్కి చెందిన ఓ బడా సంస్థ నుంచి జూనియర్ ఎన్టీఆర్కి ఓ పెద్ద ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం మరి ఆ స్టోరీ ఏంటో లెట్స్ హ్యావ్ అ లుక్ ఒకప్పుడు మన స్టార్ హీరోలు కేవలం తెలుగులో తప్పితే మిగతా భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసేవారు కాదు మిగతా భాషల హీరోలు వచ్చి మన దగ్గర బాగానే కలెక్షన్స్ కొల్లగడుతున్నా మనవాళ్ళు మాత్రం వేరే భాషల్లో ఎక్కువగా ఫోకస్ చేయలేదు కానీ దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్ తీసుకొచ్చారు తెలుగు సినిమా గురించి ఇండియా అంతా మాట్లాడుకునేలా చేశాడు ఇప్పుడు ట్రిపుల్ ఆర్తోనూ సంచలనం సృష్టిస్తున్నాడు అదే ఇప్పుడు ఎన్టీఆర్కి వరమైంది మార్చ్ ఇరవై ఐదున గ్రాండ్గా విడుదలైన ట్రిపుల్ ఆర్ సినిమా అన్ని చోట్ల భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది నార్త్ లోను మూవీకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది చరణ్ జూనియర్ ఫిదా ముఖ్యంగా రామ్ పోలిస్తే పాత్ర వెయిట్ తగ్గినప్పటికీ ఎన్టీఆర్ తన నటనతో ప్రాణం పోయటంపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి ట్రిపుల్ ఆర్ విడుదలయ్యిందో లేదో ఎన్టీఆర్ చరణ్ లకు బాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయట వారికి కంగ్రాట్స్ చెప్తూ బడా ప్రొడక్షన్ సంస్థలు కాల్ చేసి డీల్ మాట్లాడుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం అయితే చరణ్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటం వలన ఇప్పట్లో దొరకటం కష్టమని ఎన్టీఆర్ కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది ఎన్టీఆర్ చేతిలో అధికారికంగా ప్రస్తుతం కొరటాల శివ సినిమా మాత్రమే ఉంది దీంతో పలు బాలీవుడ్ బడా సంస్థలు ఎన్టీఆర్ ని లైన్ లో పెట్టే పనిలో పడ్డాయట ఇప్పటికే టీ సిరీస్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడితో కూడా చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం ఆ మధ్య సంజయ్ లీలా బన్సాలి పేరు కూడా వచ్చింది కానీ ఇంకా ఫైనల్ అయితే కాలేదు మరి ఎన్టీఆర్ కోసం బన్సాలి రంగంలోకి దిగుతాడా లేక మరెవరైనా దిగుతారో చూడాలి ఇక ఎన్టీఆర్ కి రెమనరేషన్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఆఫర్ చేస్తున్నట్లుగా సమాచారం ట్రిపుల్ ఆర్ కు దాదాపు యాభై కోట్ల వరకు తీసుకున్న తారక్కి ఇప్పుడు అరవై కోట్లకు పైగా ఇచ్చేందుకు టీ సిరీస్ రెడీగా ఉందని తెలుస్తోంది